అందరికీ హ్యాపీ దివాళీ అస్లాం లేకమ్ హాయ్ హలో నమస్తే సో ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకునే పీనట్ చిక్కీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను అదేనండి మన లాంగ్వేజ్లో అయితే పప్పు చెక్క అంటారు కదా సో అది సో ఇన్స్టెంట్గా ఈ దీపావళికి సో చాలా తక్కువ టైంలో పిల్లలకి కూడా చేసి పెట్టండి చాలా హెల్తీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు పీనట్స్ ఉంటాయి కదా సో పల్లీలు అదైతే యాడ్ చేసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టిసి బాగా మేము దోరగా వేయించుకోవాలి సో లో ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అనమాట సో దీపావళికి చాలామంది హడావుడి పడుతుంటారు ఇంట్లో పనుల వల్ల కొంతమందికి అయితే స్వీట్ చేయడానికి ఇష్టం ఉండదు సో టైం ఉండదు సో అలాంటి టైంలో ఇలాగ టూ మినిట్స్లో ఇలా చెక్కి చేసి పెట్టండి పిల్లలకి కూడా హెల్తీ కూడా సో పీనట్స్ అనేవి నెక్స్ట్ బెల్లంతో చేసాం కాబట్టి సో పంచదార యాడ్ చేయం కాబట్టి చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా సో మొత్తం పీనట్స్ బాగా రోస్ట్ అయ్యాక నేనైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను నెక్స్ట్ అదే ప్యాన్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సేమ్ మెజర్మెంట్ అనమాట ఒక కప్పు పీనట్స్ తీసుకున్నాం కదా ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటారో అదే కప్పుతో మేము బెల్లం కూడా తీసుకోవాలి సో బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకోండి సో స్ట్రెయిన్ చేసుకోవడం అవసరం లేదనుకుంటే అవసరం లేదు సో బాగా మరుగుతున్నప్పుడు కొంచెం యాలకాయల పొడి నేను యాడ్ చేసుకున్నాను సో ఇది దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మేము ఇలాగా వేయించుకోవాలన్నమాట సో పాకం తీగ పాకం వచ్చేంత వరకు మేము ఇలా చేసుకోవాలి సో చూడండి కలర్ చేంజ్ అవుతుంది దగ్గర పడింది కదా సో ఈ స్టేజ్లో మేము వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా సో పొట్టు తీసేసి దాన్ని బ్రేక్ చేసేసి నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు సో లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు సో దీన్ని మేము లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పు లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం లాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీ అండి చాలా హెల్తీ బయట ఎలా చేస్తారో సో హైజీన్గా ఉంటారో లేదో తెలియదు కదా సో ఇంట్లో మన చేతులతో మనం చేసి పిల్లలకి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు హెల్తీ కూడా సో ఒక ప్లేట్లో కొంచెం నేను గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసిన తర్వాత అందులో మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్చర్ మొత్తం ఈ ప్లేట్లో మేము మొత్తం ఇక్కడ అప్లై చేసుకోవాలి చూడండి వేడిగా ఉంది కదా సో కొంచెం చల్లారాక యాడ్ చేసుకోండి పర్వాలేదు సో చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇది ఇదే ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ పిల్లలకి ఇష్టంగా తింటారు హెల్తీ కూడా అని చెప్పేసి నేను ఈ స్వీట్ అయితే రికమెండ్ చేశాను మిగతా స్వీట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా సో హెల్త్ కాన్షియస్ వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది అని కానీ నేను చేశాను అనమాట సో మొత్తానికి ఇక్కడ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి మొత్తం ఆయిల్ అప్లై చేసాం కదా సో చేత్తో రాకపోతే ఇలాగ చిన్న బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి సో కొంచెం గోరవచ్చిగా ఉన్నప్పుడే షేప్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది నైఫ్తో కానీ దేంతో కానీ నేనైతే కట్ చేసుకున్నాను షేప్స్ లాగా సో ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసినాక కొంచెం ఒకసారి షేప్స్ అనేది మేము కట్ చేసుకోవాలి చూడండి ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా మేము స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇక్కడ కట్ చేస్తున్నాను సో అయితే ఒకసారి కట్ చేసేసి ఒక వన్ టు అవర్స్ వదిలేస్తే చాలు వన్ అవర్ సరిపోతుంది చూడండి ఇక్కడ టేస్టీగా కొన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను మన హెల్తీ అండ్ టేస్టీ పీనట్ చిక్కీ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో